గురజాల పట్టణంలోని 4వ సచివాలయం 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ బడేజాని ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు అధికారులు పాల్గొన్నారు. స్కూల్ విద్యార్థినికి రాష్ట్రపతి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ స్వాతంత్ర దినోత్సవంలో పాల్పంచుకొని భారతదేశం అంతా పండగ వాతావరణం నెలకొని ఉన్నది. 1947 స్వాతంత్రం వచ్చింది మొదలు ఆ యుద్ధంలో భారతదేశం దారుణంగా ఓడిపోయింది. మరి ఆ రోజు అప్పుడున్న ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఒక సంకల్పం అనేది తీసుకోవడం జరిగింది. చైనా ప్రతి మూలకు కూడా చేరే ఒక ఆయుధ వ్యవస్థ మా దేశానికి కూడా ఉండాలని చెప్పి ఇంద్రగాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇస్రో శాస్త్రవేత్తల బృందం ఈరోజు భారతదేశం ప్రపంచం నలుమూలల ఉన్న భారతీయులందరికీ కూడా హార్దిక స్వాతంత్రోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం సగర్వంగా తలెత్తుకుని జై హింద్ అంటూ మన మువ్వన్నెల పతాకానికి శాల్యూట్ చేసిన రోజు. ఎందుకంటే తరతరాల దాస్య శృంఖలాల నుండి ఒక బ్రిటిష్ వారే కాదు అంతకుముందు అనేక మంది పాలకులు ప్రజలని బానిసలుగా చూస్తూ రాజులుగా చలామణి అయ్యి ప్రజలందరినీ కూడా బానిసలుగా చూసిన పరిస్థితులు. అలాంటి బానిస పరిస్థితుల నుండి అలాంటి దాస్య శృంఖలాల నుండి విడిపడి మనం 1947 ఆగస్టు 15న స్వాతంత్రాన్ని సంపాదించుకొని ప్రతి భారతీయ పౌరుడు కూడా రాజే. ఈ దేశంలో రాజులు లేరు, ప్రజలందరూ కూడా రాజులే. ప్రతి ఒక్కరి కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు సమాన హక్కులు ఉన్నాయి అని మనం ఒక రాజ్యాంగాన్ని లిఖించుకొని మనం ఈరోజు స్వేచ్ఛావాయువులు పిలుచుకుంటున్నామన్నా ప్రతి ఒక్క పౌరుడు కూడా ధైర్యంగా నేను ఈ దేశ పౌరుణ్ణి అని చెప్పి సగర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నాడన్నా ఎందరో మహనీయులు తమ ప్రాణాలు అర్పించి సాధించిన స్వాతంత్ర ఫలమే. ఆ స్వాతంత్ర ఫలాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఏదో జేబుకి మనం మువ్వన్నెల పతాకాన్ని పెట్టుకుంటేనో ఇంటి ముందు జాతీయ జెండా ఎగరవేసి జాతీయ భక్తి ఏమిటి అంటే ఈ దేశంలో ప్రతి పౌరుణ్ణి కూడా మనం సమానంగా చూడాలి. కుల మత వర్గ ప్రాంత భేదాలు లేకుండా ప్రతి పౌరుణ్ణి మనం సహోదరుడిగా సహోదరునిగా గుర్తించి గౌరవించినప్పుడే అన్ని మతాల అన్ని కులాల అన్ని వర్గాల ఆలోచనల్ని వారి అభిరుచుల్ని వారి ఆచారాలని గౌరవించి మనమందరం కూడా భిన్నత్వంలో ఏకత్వం ప్రదర్శిస్తూ మనమందరం కూడా ఒక తల్లి బిడ్డల్లాగా కలిసి మెలిసి ఉన్నప్పుడే అదే జాతీయ భక్తి, అదే జాతీయ స్ఫూర్తి, అదే మన భారతదేశం లిఖించిన రాజ్యాంగానికి నిజమైన స్ఫూర్తి, నిజమైన దేశభక్తి. అంతే తప్ప కులాల పేరుతో, మతాల పేరుతో, వర్గాల పేరుతో, ప్రాంతాల పేరుతో ధనికులని పేదలని కొట్టుకుంటూ తిట్టుకుంటూ మనం బతికినంత కాలం మనం ఈ దేశానికి అన్యాయం చేసినట్లే, మనం ఈ దేశానికి అన్యాయం చేసినట్లే, మన జాతి భక్తికి కానీ దేశభక్తికి కానీ మనం ద్రోహం చేసినట్టు. కాబట్టి ముందు అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే మనమందరం కూడా మానవులు, మనకి మానవత్వం ఉండాలి. మొదట మనుషులుగా మెలగటం నేర్చుకోవాలి, తోటి వారికి సాయపడటం నేర్చుకోవాలి. మన కడుపు నింపుకోవటమే కాదు పక్కవాడి కడుపు కూడా నింపాలి. పక్కవాడు కష్టాల్లో ఉంటే చూసి ఆనందపడటమో లేకపోతే మొహం తప్పుకొని పోవటమో కాకుండా పక్కవాడి కష్టాన్ని తీర్చడానికి మనవంతు సాయం చేయాలి. అప్పుడే నిజమైన మానవ జన్మకి అర్థం, పరమార్థం.
నిజమైన భారతీయుడు ఎవరు అంటే మానవుడిగా మెలిగేవాడు, మనిషిగా మెలిగేవాడు, మానవత్వంతో మెలిగేవాడు. మన దేశం ప్రపంచంలోనే అత్యున్నతమైన సంస్కారవంతమైన దేశంగా ప్రసిద్ధి పొందింది. ఎందుకంటే మన దేశంలో ఉన్నన్ని కులాలు కానీ, మతాలు కానీ, వర్ణాలు కానీ, అభిరుచులు కానీ, ఆచారాలు కానీ మరే ఇతర ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేవు. అనేక దేశాల్లో మతపరమైన పాలనలు కొనసాగుతున్నాయి. అనేక దేశాల్లో కానీ లౌకికవాదం పరిడబిల్లుతూ, ప్రజాస్వామ్యం పరిడబిల్లుతూ మన దేశంలో చాలా గొప్ప ప్రజాస్వామ్య పాలన కొనసాగుతుంది. దానికి తూట్లు పడవాలని కూడా అనేక మంది ప్రయత్నిస్తుంటారు. కానీ నిజమైన దేశభక్తి గల ప్రజలే దాన్ని ఎదుర్కోగలరు. ఖచ్చితంగా మనమందరం కూడా ఆ భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తూ మనమందరం కూడా నిజమైన భారతీయులాగా వ్యవహరించి ఈ దేశానికి తమ ప్రాణాలు ఉట్టి, తమ ఆస్తులు సమర్పించి, తమ ప్రాణాలు సమర్పించి అనేక వేల మంది స్వాతంత్ర సమర యోధులు సాధించిన ఈ స్వాతంత్ర ఫలాన్ని మనం నిజంగా అనుభవించాలి అంటే వారి త్యాగాలకు కానీ ఆశయాలకు కానీ నిజమైన ప్రతిఫలం, నిజమైన త్యాగఫలం మనం ఇవ్వాలి అంటే మనం అందరం కూడా నిజమైన భారతీయులుగా మిగుదాం, నిజమైన మానవులుగా మిగుదాం. జై హింద్, జై హింద్. హిమాచల యమునా గంగా ఉచ్చల జలజిత తవ శుభ ఆశిష మాయే తవ జయ గాథా జనగణ మంగళ నాయక జయ హే భారత భాగ్య విధాతా జయ హే జయ హే జయ హే జయ 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 హే జై హింద్ సల్యూట్ ఇక్కడ